हाई फ्रेंड्स मेरे चूस्तुन्नारु तेलुगु फ्यूचर व्लॉग्स वीडियो में मनम ई मोबाइल संबंधी फुल डीटेल्स चूद्दामु लॉन्च चेसिन कंट्री चूसुकुंटे चाइना कंट्री लॉन्च चेशारु डेट चूसुकुंटे 14th अक्टोबर 2024 रोजु अयिते लॉन्च चेयडम जरिगिंदि अन्नमाट एक्सूड 100 प्रो एंत सेंसेशनल सृष्टिंचिंदो अंदरिकी तेलुसु अन्नमाट कैमरा విషయంలో మాత్రం सो దాని అప్డేట్ వర్షన్ అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇది వచ్చేసి X200 Pro మొబైల్ అన్నమాట ఓకేనా దీంతో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ 1.5K 80 LTPO OLED డిస్ప్లే ఉంటుందన్నమాట కూడా మైక్రో క్వాడ్ కర్వ్డ్ ఎడ్జ్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది దీనికి 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది దీని పిక్సెల్స్ చూసుకున్నట్లయితే 2800x1260 పిక్సెల్స్ ఉంటాయి 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి 2160Hz PWM డిమ్మింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ప్రాసెసర్ చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమండ్సిటీ 9400 ప్రాసెసర్ ఉంటుంది ఇక ర్యామ్ చూసుకున్నట్లయితే LPDDR5X ర్యామ్ ఉంటుంది ఇక్కడ 1TB వేరియంట్ ఉంటుంది కదా అక్కడ ర్యామ్ వచ్చేసి LPDDR5X అల్ట్రా ప్రో ర్యామ్ నైతే యూస్ చేయడం జరిగింది అన్నమాట గుర్తుపెట్టుకోండి 12GB 16GB ర్యామ్ ఉంటుంది ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 256GB 512GB 1TB ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే UFS 4.0 స్టోరేజ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది ఇక బ్యాటరీ చూసుకున్నట్లయితే 6000mAh బ్యాటరీ ఉంటుంది 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ కి 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కి అయితే ఈ మొబైల్ అనేది సపోర్ట్ చేస్తుంది ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది ఈ Samsung సెన్సార్ అన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకేనా బ్యాక్ కెమెరా చూసుకున్నట్లయితే మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ఉంటుంది Sony LYT 818 సెన్సార్ ని అయితే యూస్ చేయడం జరిగింది ఇది OIS తో కూడా వస్తుందన్నమాట అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది చూసుకున్నట్లయితే VCS ఓకేనా 2.0 కూడా సపోర్ట్ అనేది చేస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే 50 మెగాపిక్సెల్ ఉంటుంది ఇది Samsung సెన్సార్ Samsung J1 సెన్సార్ అన్నమాట ఇది చూసుకున్నట్లయితే ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇంకో కెమెరా ఉంటుందన్నమాట ఇది చూసుకున్నట్లయితే 200 మెగాపిక్సెల్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా వాళ్ళ Samsung సెన్సార్ ని అయితే యూస్ చేయడం జరిగింది HP9 సెన్సార్ ని ఇది చూసుకున్నట్లయితే పెరిస్కోపిక్ టెలిఫోటో అన్నమాట 3.7x జూమ్ అయితే చేయొచ్చు దీని కూడా OIS ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక ఒకసారి కెమెరా ఫీచర్స్ కూడా మొత్తం ఒకసారి స్క్రీన్ మీద చేస్తానా మీకు అర్థమైపోతాయి ఒకసారి మీరు చెక్ చేయండి ఓకేనా ఇక దీనికి అడిషనల్ ఫీచర్ చూసుకున్నట్లయితే 115 మీద వస్తుంది ఆరిజిన్ OIS 5 మీద వస్తుంది వైఫై 7 సపోర్ట్ చేస్తుంది బ్లూటూత్ 5.4 కు సపోర్ట్ చేస్తుంది NFC సపోర్ట్ ఉంది IR బ్లాస్టర్ ఉంది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి దీనికి అలాగే ఇది చూసుకున్నట్లయితే IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉందన్నమాట అలాగే దీనికి సాటిలైట్ కనెక్షన్ కనెక్టివిటీ కూడా ఈ మొబైల్ కుంది ఓకేనా ఇక 8.49mm వచ్చేసి థిన్ ఉంటుందన్నమాట కానీ బ్లాక్ కలర్ వేరియంట్ చూసుకున్నట్లయితే 8.20mm థిన్ ఉంటుంది వెయిట్ చూసుకున్నా కూడా ఇక్కడ చూడండి 228g వచ్చేసి అన్ని కలర్స్ మొబైల్స్ ఉంటాయి కానీ బ్లాక్ కలర్ వేరియంట్ కు వచ్చేసినట్లయితే 223g మాత్రమే వెయిట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అడిషనల్ ఫీచర్స్ అన్ని నేను చెప్పాను ఏమైనా మిస్ అయితే కూడా ఒకసారి స్క్రీన్ మీద చేస్తా మీరు చూడండి USB 3.2 Gen 1 పోర్ట్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ప్రైసెస్ అయితే ఇప్పుడు ఒకసారి మనం చూద్దాము 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 62600 రూపాయలు పెట్టారు అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 71100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అన్నమాట అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 77100 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అన్నమాట అలాగే ఇక్కడ 16GB 1TB మోడల్ ఉంటుంది కదా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 80600 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అన్నమాట ఏంటంటే దీనికి అంటే ఈ మొబైల్ కి మాత్రమే గుర్తుపెట్టుకోండి ఆ సాటిలైట్ కనెక్షన్ అయితే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీకు వేరే వాటికి అయితే ఉండదని వీళ్ళు చెప్తున్నారు అన్నమాట ఓకేనా అంటే హై ఎండ్ మోడల్ మాత్రమే ఇది ఉంటుంది అన్నమాట నేను చెప్పినా కదా ఇంతకుముందు ర్యామ్ లో కూడా ఏంటిది 16GB 1TB వేరియంట్ ఉంటుంది కదా దానికి మాత్రమే LPDDR5X ర్యామ్ అది కూడా అల్ట్రా ప్రో వేరియంట్ని అయితే యూజ్ చేశారంట సేమ్ దీనికి కూడా సాటిలైట్ కనెక్షన్ అయితే తీసుకురావడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి అవి స్క్రీన్ మీద చేస్తా మీరు ఒకసారి చెక్ చేయండి